తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కమలనాథులు ప్రజల్లోకి వెళ్లేందుకు కసరత్తు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 26 నుండి బీజేపీ బస్సు యాత్రలకు సిద్ధమయ్యారు. ఒకేసారి 3 చోట్ల నుండి బస్సు యాత్రలు ప్రారంభించనున్నారు. తెలంగాణను 3 జోన్లుగా విభజించిన బీజేపీ జోన్ 1 లో ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ను చేర్చారు. ఈ జోన్లో బాసర నుండి బస్సు యాత్రను ప్రారంభిస్తారు. అలాగే రెండో జోన్గా మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలను చేర్చగా సోమశీర నుండి యాత్ర ప్రారంభం కానుంది. మూడవ జోన్లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలు ఉండగా భద్రాచలం నుండి యాత్ర ప్రారంభిస్తారు. చివరకు యాత్రలు హైదరాబాద్లో ముగియనున్నాయి. ముగింపు సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నట్లు తెలుస్తుంది. మొత్తం 19 రోజులు 4000 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర నిర్వహించాలని ప్లాన్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర నిధుల విషయంలో సీఎం కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. 9 ఏళ్లలో కేసీఆర్ సర్కార్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కేసీఆర్ విఫలమయ్యారని, పోటీ పరీక్షలను కూడా నిర్వహించలేని అసంబద్ధత ప్రభుత్వం, కేసీఆర్ సర్కార్ అన్నారు. సెప్టెంబర్ 17ను అత్యంత ప్రతిష్టాత్మకంగా కేంద్రం నిర్వహిస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ క్యాడర్ కు పిలుపునిచ్చారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 20 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ సంబంధించి, అది కాకుండా మరి తెలంగాణ రాష్ట్రం అది కార్పొరేషన్స్ కావచ్చు, లేబర్ కావచ్చు, ఎంపీ కావచ్చు, స్కూల్ కావచ్చు, అనేక రంగాలలో సుమారు కాబట్టి ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఈ రాష్ట్రానికి సహకారం అందిస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి కల్వకుంట్ల కుటుంబం, కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా మరి తెలంగాణకు నరేంద్ర మోడీ గారు ఏమీ చేయడం లేదన్నటువంటి ఒక విష ప్రచారాన్ని తప్పు ప్రచారం చేస్తాము. దాని మీద ఈరోజు సరైనటువంటి నివేదిక తెలంగాణ ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం. ఇప్పటికీ ఆ నివేదిక సంబంధించినటువంటి వ్యాఖ్యలు జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ ఎజెండా చేయడం కోసం, ప్రజలను తప్పుదారి పట్టించడం కోసం ప్రయత్నం చేస్తాము. కాబట్టి భారతీయ జనతా పార్టీగా ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ మరి ఈరోజు ఏ రకంగా మరి తెలంగాణ రాష్ట్రంలో మనం చేపడుతున్నామో ఆ విషయాలన్నింటిపైన కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది.